హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే వైటమిన్ B12 గురించి. ఈ వైటమిన్ B12 అనేది మన శరీరంలో దేనికి ఉపయోగపడుతుందంటే, ఈ రక్త కణాలు తయారవడానికి, తర్వాత నరాల పనితీరుకి ఉపయోగపడుతుంది. మరి ఇది దీని డెఫిషియన్సీ అనేది, అంటే దీని లోపం అనేది వెంటనే రాగానే తెలియదు అన్నమాట. ఇది తెలియటానికి 3 ఏళ్ళు పడుతుంది. అంటే డెఫిషియన్సీ వచ్చాక అది నెమ్మదిగా డెవలప్ అవుతా తెలియటానికి 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇది మామూలుగా అయితే ఇది ఎంత క్వాంటిటీలో అవసరం ఉంటుందంటే, మన శరీరానికి 1 నుంచి 2 మైక్రోగ్రాములు రోజుకి అవసరం ఉంటుంది. మరి ఈ లోపం రావటానికి కారణాలు ఏముంటాయంటే, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, తర్వాత డైట్లు తక్కువ వైటమిన్ B12 ఉన్న డైట్ తీసుకునే వాళ్ళలో, తర్వాత ఈ వెజిటేరియన్స్లో. ఈ వెజిటేరియన్ డైట్లో అసలు వైటమిన్ B12 అనేది ఉండదు. అందుకని ఈ వెజిటేరియన్స్లో ఎక్కువగా ఈ డెఫిషియన్సీ లోపం రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఈ వామ్స్ ఉన్న వాళ్ళలో, అంటే టేప్ వామ్స్ ఇలాంటివి శరీరంలో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ డెఫిషియన్సీ కనబడుతుంది. తర్వాత ఒక రకమైన ఎనీమియా ఉంటుంది, పెర్నీషియస్ ఎనీమియా అని. దీంట్లో ఏంటంటే ఒక ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఉండదు అన్నమాట, దానివల్ల ఎనీమియా వస్తుంది. వీళ్ళల్లో కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది కనబడుతుంది. ఈ గ్యాస్ట్రెక్టమీ చేస్తారు కొంతమందికి, కడుపులో కొంత భాగం తీసేస్తారు. అలాంటి వాళ్ళకి ఆ గ్యాస్ట్రెక్టమీ తర్వాత ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అనే కండిషన్లో, వీటిలో కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది కనబడుతుంది. కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి, క్రాన్స్ డిసీజ్ అని, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, టాపికల్ స్ప్రూ అని, ఇలా ఈ డిసీజెస్లో కూడా ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. రకాలైన మందులు, గ్యాస్ మందులు, తర్వాత ఈ షుగర్కి సంబంధించిన మెట్ఫార్మిన్ అనే మందు వల్ల, వీటి వల్ల కూడా ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ దీంట్లో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీలో మామూలుగా ఈ ఎక్కువగా మర్చిపోవటం అనేది, డిమెన్షియా అనేది ఉంటుంది. తర్వాత డిప్రెషను, ఇరిటబిలిటీ, ఎనీమియా ఉంటుంది. ఎనీమియా అనేది అంటే రక్తహీనత, మెగలోబ్లాస్టిక్ మ్యాక్రోసెటిక్ ఎనీమియా అని అలాంటి టైప్ ఆఫ్ ఎనీమియా ఉంటుంది అన్నమాట వీళ్ళలో. అయితే తర్వాత వీళ్ళకి ఒక పక్కన స్ప్లీన్ అనేది ఉంటుంది కదా, ఈ ఇటు పక్కన లివర్ ఉంటే ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ అని ఉంటుంది అనమాట, కడుపులో పైభాగంలో. ఆ స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. తర్వాత నాలుక అనేది బాగా ఎర్రగా అయిపోయి పచ్చిగా ఉండి, తర్వాత దాని మీద నాలుక మీద చిన్న చిన్న బొడుపులు ఉంటాయి కదా, గరుకుగా ఉంటుంది కొంచెం. అది ఆ గరుకునెస్ అంతా పోయి బాగా స్మూత్గా అయిపోయి ఉంటుంది అనమాట, ఎర్రగా ఉండి నాలుక. ఇవే కాకుండా కాళ్లల్లో ఈ తిమ్మిర్లు అనేవి కూడా దీంట్లో వైటమిన్ B12 డెఫిషియన్సీలో ఉంటాయి. తర్వాత అప్పుడప్పుడు ఈ డయేరియా అంటే విరోచనాలు అవ్వటం అనేది కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళల్లో ఏంటంటే హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఈ హార్ట్ అటాక్లు, స్ట్రోకు ఇలాంటివి కూడా రావటం. తర్వాత ఏంటంటే ఈ యుక్త వయసులు ఆడపిల్లల్లో ఇన్ఫెర్టిలిటీ అనేది కూడా ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీలో రావచ్చు. మరి ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీని ఎలా గుర్తిస్తారు? సీరం వైటమిన్ B12 లెవెల్స్ చూసుకుంటే అవి తక్కువగా ఉంటాయి. వీళ్ళల్లో మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. జనరల్గా వెజిటేరియన్ ఫుడ్లో ఈ వైటమిన్ B12 అనేది ఉండదు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ పాల పదార్థాలు, పెరుగు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఈ ఎగ్స్, కోడిగుడ్లలో కూడా వైటమిన్ B12 ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ ఎగ్ తీసుకోవచ్చు. మరి నాన్ వెజిటేరియన్ ఫుడ్లోకి వచ్చేటప్పటికి ఈ వైటమిన్ B12 అనేది పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ బాగా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మాత్రము ఈ ఇంజెక్షన్స్ చేస్తారు, కండలోకి ఇంజెక్షన్స్ చేస్తారు 1 వారం రోజులు
1000 మైక్రోగ్రామ్స్ ఇంజెక్షన్స్ చేసి తర్వాత ఒక నెలకు ఒకసారి 3 నెలలకి అలాగా అవసరాన్ని బట్టి డాక్టర్స్ ఈ విటమిన్ B12 ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారన్నమాట. మరి ఇదండి విటమిన్ B12 గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.